अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूँ शेख अहमद अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, बालानगर इंडस्ट्रीज़ का जो एरिया है वहाँ पर चेयरमैन जो रहते हैं वो चेयरमैन की जिम्मेदारी होती है कि जहाँ पर भी ये इंडस्ट्रीज होते हैं उनके ऊपर नज़र रखें और कहीं पर भी वो गलत काम ना कर सके, ज़मीनों को कब्जा ना कर सके। लेकिन वहीं पर अगर चेयरमैन अगर मुलविस हो जाता है, वो एक वाटर टैंकर को डिमोलिश करता है और ज़मीन पर उसकी नज़र रहती है, तो फिर दूसरों से हम क्या उम्मीद रखेंगे। यहाँ पर ऐसी हुआ चेयरमैन की हरकत से, वाइस चेयरमैन ने क्राइम टुडे के ज़रिए बात की कि ऐसे चेयरमैन ने इस तरह से काम किया और वाइस चेयरमैन कोर्ट तक भी गए हैं और कोर्ट में भी दरख्वास्त दी है और इस तरह से ऐसे चेयरमैनों के ख़िलाफ़ सख्त कार्रवाई करने की बात की है, जिसकी जिम्मेदारी होती है तहफ़ करने की। अगर वही लोग लूटने की नीयत रखें तो फिर क्या होगा। नवीन कुमार की ये रिपोर्ट देखिए। అయితే ఏంటంటే మీ సార్ నడితే మేము పర్మిషన్ ఇచ్చి మీడియం లెటర్ పెట్టాము, మా చైర్మన్ గారు అంటే చైర్మన్ గారు అయితే లేరు, కలవట్లేరు, సో మీరు ఉన్నారు కదా దాని గురించి అన్నట్టు. మాకు నాకు అసలు దాని ఇష్యూసే తెలియదండి, ఇట్ ఈస్ బీయింగ్ లుక్డ్ ఆఫ్టర్ బై ఐలా అని చెప్పారు నాకు. సో ఐలా అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీ అయింది కదా సార్, డిమాలిషన్ చేస్తున్నారు, అదంతా వాళ్ళ వాళ్ళ ఏరియా సార్, అది సంబంధం లేదు, మనకు సంబంధం లేదు అందులో. నాకు తెలిసి ఫేజ్ టూకి సంబంధం మనకేం లేదు అంటే, ఇట్ ఈస్ బీ సొసైటీ ల్యాండే కదా సార్. సొసైటీ ల్యాండే సార్, మనం ఇప్పుడు దీనికి ఎవరు అట్లా రాజు ఎవడు రాని ఎవడు తెలియదు. అదే సార్, నుంచి వైస్ చైర్మన్ అడితే వెళ్ళండి, మీరు అక్కడ అక్కడ అంటే ఆయన షాప్ ఎంతో మడికి ఫ్లాట్ నెంబర్ ఎంతో మరి రాజు రాజుబాబు అంటే ఇప్పుడు వాటర్ ట్యాంక్ స్థలాన్ని వాళ్ళు వేరే దానికి యూటిలైజ్ చేసుకుందాం అంటున్నారు. వైస్ చైర్మన్ అడిగితే ఏమన్నారంటే అది పర్మిషన్ లేదండి, మేము సొసైటీ ల్యాండ్ పర్మిషన్ ఇవ్వలేదు ఎవరికి అని అయితే నాకు కూడా అర్థం ఉంది. మొన్న దానికి ముందు ఎవరో ఒక ఇది ఉంది, అది ఆయన పూల కొట్టుకున్నాడు, ఆయనకి షెడ్ ఏదో ఉంది అది పూల కొట్టుకున్నాడు. అంటే ఇప్పుడు మీకు సంబంధం లేదు ఆ ల్యాండ్ గురించి? నాకు నా ఐడియా ప్రకారంగా నాకు సంబంధం లేదు, వాళ్ళు ఐలా ఈ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అని అంటున్నారు. అక్కడ ఇలా అక్కడ ఆయన జనరల్ సెక్రటరీ గారు ఉంటారు, ఆయన కనుక్కోండి ఆ అసోసియేషన్. అసోసియేషన్ అడితే ఇక్కడ వెళ్ళమన్నా సార్. అక్కడ అక్కడ దానికి ఆ అసోసియేషన్ అయితే ఏంటంటే మీ సార్ నడితే మేము పర్మిషన్ ఇచ్చి మీడియం లెటర్ పెట్టాము, మా చైర్మన్ గారు అంటే చైర్మన్ గారు అయితే లేరు, కలవట్లేరు, సో మీరు ఉన్నారు కదా దాని గురించి అన్నట్టు. నాకు అసలు దాని ఇష్యూసే తెలియదండి, ఇట్ ఈస్ బీయింగ్ లుక్డ్ ఆఫ్టర్ బై ఐలా అని చెప్పారు నాకు. సో ఐలా అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీ అయింది కదా సార్, డిమాలిషన్ చేస్తున్నారు, అదంతా వాళ్ళ వాళ్ళ ఏరియా సార్, అది సంబంధం లేదు, అది మనకు సంబంధం లేదు అందులో. నాకు తెలిసి ఫేజ్ టూకి సంబంధం మనకేం లేదు అంటే, ఇట్ ఈస్ బీయింగ్ సొసైటీ ల్యాండే కదా సార్. సొసైటీ ల్యాండే సార్, మనం ఇప్పుడు దీనికి ఎవరు అట్లా రాజు ఎవడు రాని ఎవడు తెలియదు. అదే సార్, నుంచి వైస్ చైర్మన్ అడితే వెళ్ళండి, ఇక్కడ మీరు అక్కడ అక్కడ అంటే ఆయన షాప్ ఎంతో మడికి ఫ్లాట్ నెంబర్ ఎంతో మరి రాజు రాజుబాబు అంటే ఇప్పుడు వాటర్ ట్యాంక్ స్థలాన్ని వాళ్ళు వేరే దానికి యూటిలైజ్ చేసుకుందాం అంటున్నారు. వైస్ చైర్మన్ అడిగితే ఏమన్నారంటే అది పర్మిషన్ లేదండి, మేము సొసైటీ ల్యాండ్ పర్మిషన్ ఇవ్వలేదు ఎవరికి అని అయితే నాకు కూడా అర్థం ఉంది. మొన్న దానికి ముందు ఎవరో ఒక ఇది ఉంది, అది ఆయన పూల కొట్టుకున్నాడు, ఆయనకి షెడ్ ఏదో ఉంది అది పూల కొట్టుకున్నాడు.
అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు సంబంధం లేదు ఆ ల్యాండ్ గురించి? నాకు నా ఐడియా ప్రకారంగా నాకు సంబంధం లేదు. వాళ్ళు ఐలా ఈ టేకింగ్ కేర్ ఆఫ్ మీట్ అని అంటున్నారు. అక్కడ ఇలా అక్కడ ఆయన జనరల్ సెక్రటరీ గారు ఉంటారు, ఆయన కనుక్కోండి. ఆ అసోసియేషన్ అసోసియేషన్ అడితే ఇక్కడ వెళ్ళమన్నారు సార్. అక్కడ అక్కడ దానికి ఆ అసోసియేషన్ సార్ మీ పేరు? నా పేరు భరత్ వీర్ అండి సార్. అండ్ ఒరిజినల్ రాటీ ఇన్ ద ఫేజ్ 1 అసోసియేషన్ B1 కోఆపరేటివ్ ఇండస్ట్రీ ఎస్టేట్. నేను ఇక్కడ వైస్ చైర్మన్గా ఎలెక్ట్ అయ్యాను ఇన్ 2022 ఫిబ్రవరి. కాంప్రమైజ్లో సెకండ్ ఫేజ్ నుంచి బద్రుద్దీన్ గారిని చైర్మన్ అయ్యారు. సిన్స్ దట్ టైమ్ అవర్ చైర్మన్ ఈజ్ నాట్ కండక్టింగ్ ద బిజినెస్ ఆఫ్ ద సొసైటీ ఇన్ ఎ ప్రాపర్ యాజ్ పర్ ద యాక్ట్స్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీస్. ఈజ్ డూయింగ్ విత్ హై హ్యాండెడ్ ఆటోక్రాటిక్ బిహేవియర్. మినిట్స్ విల్ నాట్ బి సర్క్యులేటెడ్ దెన్ మీటింగ్స్ ఆర్ నాట్ కండక్టెడ్ యాజ్ పర్ ద యాక్ట్. అగెన్స్ట్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ ఫైల్డ్ ఏ కేస్ WP1495 ఇన్ హైకోర్ట్ టు డిస్క్వాలిఫై హిమ్. బిఫోర్ గివింగ్ దిస్ డిస్క్వాలిఫికేషన్ టు ద హైకోర్ట్ అప్రోచ్ ద హైకోర్ట్ we have given our complaints to the principal secretary cooperatives and agriculture department through the our registrar DCO Srinivas garu, assistant registrar and election commissioner of the societies, but no action has been taken. About 3 months back a wrong interpretation of the act has been submitted by the field officer, which we have received it 2 months back, which is totally against the norms of the act. As for the chairman is concerned, he's a disqualified chairman. So on that basis, about 2 months back we went to the high court and the case is pending, and the DCO, concerned DCO, for the reasons known to him better, he is not at all replying to the high court petition. Last date, that is on the last month, about 6th, the court has warned him. By the next date, if he is not committed, they said that they will make an ex parte orders. So as far as the chairman is concerned, he is disqualified, and as per his membership is concerned, he is not eligible to become a chairman also, which is also suppressed. The facts are suppressed by the DCO and assistant DCO who was in charge for conducting the elections. This is the present status of the our cooperative society. Now coming to the major issue today, we have 3 phases: phase 1 in Balanagar, phase 2 in Gandhinagar, phase 3 in Bottapalli. As far as the phase 1 is concerned, we are having a dialogue with the present government to do the registration and lease period. That issue is going on, we are working on that. As for the second phase is concerned, there are more than 70 units which has been registered, and along with the infrastructure like administration, common areas, library building, and also water supply tank. About 2 months back there was an information to our committee, to me personally, that the TSSIDC has fixed a board saying that the land belongs to the TSSIDC, but as on today the entire common area property belongs to the Balanagar Cooperative Indian Estate. Hence, our AO has gone, made the inspection. On the basis of the inspection, I have requested the TSSIDC madam in Jeedimatla not to, informing her that it is the property of the Balanagar Cooperative Industries. It doesn't belong to the Ayla at all. And anything happens on the society's land, it will be illegal. And before taking any action, I requested her to give information to the committee. Today, unfortunately, I came across saying that some bulldozers, some unsocial elements, I don't know, with the collation of the DCO or the chairman or other member, I am not sure who is backing that. The entire water tank has been dismantled, which is illegal, and we have to take action on that. The valuation of water tank, the property valuation, sir? The property valuation, the entire property valuation, valuation of the common areas, which is an extent of about 2 acres as the original plan in 1970s to 80,
and today's market value will be more than 22 25 crores. And today when we see the entire common area's administration building is vanished except for the common area, which we have brought to the notice of our chairman also, and we have given the minutes also, the information also, he is not taking any action on that. And even though he is not at all interested, I might be wrong, it is my observation, personal observation, he is having hand in glove with all the authorities concerned to that, and he is making underhanded dealings and dismantle the water tank, which is an essential commodity for the units running over there. And moreover, this property belongs to the Cooperative Industrial Estate Palanagar. Without any information, without any permission from the committee or the general body of the society, how the TSSIDC or the AILA or the chairman have got a right to dismantle it? So this is the information about whatever I said. We have got all the documentary proof, and I have given notices to the DCO, I've given notices to the principal secretary, I've given notices to the TSSIDC also, and also ultimately we filed cases in High Court also. Even then, it is very unfortunate to observe none of the responsible people in the society, in the government, are not coming forward to deal and illegal activities being done in the second phase of Gandhinagar. And for all these things, we have all the evidences, all the cases, and I can give you all the copies of the complaints and reports. This is for the information of the common people, and I request all the members of the Balanagar Cooperative Society come forward and take a positive action in protecting the property of the Balanagar Cooperative Industrial Estate and stop the high-handed behavior of the chairman.